పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటలో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది వెంటనే ఈ దిశగా చర్యలు చేపట్టాలంటూ తహసీల్దారు వినతి పత్రాన్ని సమర్పించారు మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం అందుబాటులోకి తీసుకురాలేదని దీంతో విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు దీనిపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పత్రాలు సమర్పించినా పాటించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సర్వేల పేరుతో ఆలస్యం చేయకుండా పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు లేనిచో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు